అసలు అధికార వికేంద్రీకరణకి అభివృద్ధి వికేంద్రీకరణకి ముందు ముఖ్యమంత్రిగా తేడా తెలుసుకోవాలండి. అధికార వికేంద్రీకరణ అంటే పరిపాలన కోసం చేసుకున్నది. అధికార అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అక్కడికి ఏమైనా పరిశ్రమలు తీసుకొని రావడం, వాళ్ళ యొక్క మౌలిక వసతులు మెరుగుపరచడం, వాళ్ళ యొక్క జీవన విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగుపరిచే విధానం అంతా కూడా అంటే అభివృద్ధి వికేంద్రీకరణలోకి వస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ వదిలేసి ఏంటంటే ఈయన అధికార వికేంద్రీకరణ అంటున్నారు. అధికార వికేంద్రీకరణ అసలు ఎవరి కోసం చేస్తున్నారు? అధికార వికేంద్రీకరణ వలన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. అది ముందే నేను తెలుసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, వైజాగ్ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నారు, అందుకనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అని చెప్పేసి ఉత్తరాంధ్రకు చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నారు. అవంతి శ్రీనివాస్, అలానే కొంతమంది బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా విజయనగరం జిల్లానే. సో దీనిపైన మీరేమంటారండి? ఇవన్నీ కూడా హాస్యాస్పదమైన వ్యాఖ్యలు అండి. వీళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు. ఉత్తరాంధ్రలో మొత్తం అభివృద్ధి అంతా జరిగిందంటే మొత్తం అంతా కూడా గత 5 సంవత్సరాలు జరిగిందే తప్ప అంతకుముందు అయితే అభివృద్ధి ఎవరు కూడా చేయలేదు. వీళ్ళు వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలలు వీళ్ళు ఏం చేశారు? భోగాపురం ఎయిర్పోర్ట్కి మనం శంకుస్థాపనకు సంబంధించి కూడా అన్నీ కూడా రెడీ అయ్యాయి. అలాంటిది ఈరోజు ఎందుకండి వీళ్ళు 9 నెలల శంకుస్థాపన కూడా చేయలేకపోయారు? మౌలిక వసతులన్నీ అభివృద్ధి చేస్తూ వస్తున్నాం. ఈరోజు మా రోడ్డు చూసుకుంటే, ఈరోజు మీరు పార్వతీపురం కానీ విజయనగరం కానీ ఉన్న హైవే కానీ చూసుకుంటే ఈరోజు గుంతలు గుంతలు ఉన్నాయండి. అవి కూడా కనీసం గుంతలు కూడా పోడ్చలేని వాళ్ళు వీళ్ళు అభివృద్ధి చేస్తారంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? వీళ్ళకి అసలు వీళ్ళు అసలు ఉత్తరాంధ్రకు చేసిందే ఉంది. ఎప్పుడో హుదూద్ వస్తాయి, ఈయన ఎప్పుడో ఒక నెల రోజుల తర్వాత వచ్చి కనపడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఏం చేశారండి? వచ్చి ఆయన నిరంతరం ఆయనే ఉండి ఆయన దగ్గర ఉండి పర్యవేక్షించి హైదరాబాద్ మొత్తం, ఇది విశాఖపట్నం మొత్తాన్ని మార్చారు. అలాగే తిత్లీ తుఫాన్ కావచ్చు, ఏ తుఫాన్ వచ్చినా కూడా ముందు నడిపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈయన అసలు ఏమీ చేయకుండా ఈరోజు వచ్చి ఏదో అధికారం వచ్చింది. ఈయన సీఎం ఎలా అయ్యాడు కూడా ఎవరికి తెలియదు. ఈయన పైన 38 కేసులు ఉన్నాయి. 38 కేసులుగా ఎక్యూజ్డ్గా ఉన్నాయి ఈయన. ఈ 38 కేసులు ఎగ్జిక్యూటివ్గా ఉన్నాయని ఈయన ఉద్దేశం ఏ విధంగా ఉంది? అంటే మిగతా 5 కోట్ల మందిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తారా? ఈయన పరిపాలన చూస్తుంటే అందరినీ ఎగ్జిక్యూట్ చేసే విధంగానే ఉంది తప్ప ఈయన ప్రజలకైతే ఈ రోజు వరకు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో కూడా చేస్తాడనే నమ్మకం అయితే లేదండి. చెప్పాను ఇప్పుడు బొత్స సత్యనారాయణ గురించి మీరు అన్నారండి. ఆయన ఉత్తరాంధ్రకి గత 9 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా మరలా మంత్రిగా ఉన్నారు. ఈయన అంతకుముందు ఏం చేశారండి? వోక్స్వేగన్ అనే ఒక కంపెనీ వచ్చింది. కంపెనీ వస్తుంటే తీసుకొచ్చిన కంపెనీని, వచ్చిన కంపెనీని రానివ్వకుండా సొమ్ములు పోయినాయి అన్నాడు. అంటే దానిలో ఎవరండి? ఈయనకి అసలు నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద నమ్మకం ఉంటే వోక్స్వేగన్ కంపెనీని తీసుకొచ్చేవాడు కదా. వోక్స్వేగన్ కంపెనీ వచ్చి ఉంటే ఈరోజు ఉత్తరాంధ్ర పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ఉన్న కంపెనీలు కూడా వీళ్ళు తరిమేసే ప్రయత్నమే తప్ప ఏ కంపెనీలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈయన చేయలేదండి. గత 9 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, మరలా మంత్రిగా ఈ 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో కానీ గత 9 సంవత్సరాలు కానీ ఈయన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసిన చిన్న పని అయినా చెప్పమనండి, మేము దేనికైనా ఒప్పుకుంటాం. లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఆయన ఏమైనా చర్చిస్తానంటే చెప్పమనండి. చర్చకి విద్యార్థులు కానీ యువత కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.